हाई अंडी अंदर की रोजी वीडियो चाला अंटे चाला सिंपल गा चाला चाला टेस्टी गा गोर चिकुड़गाय वेपुन्नी एला तैयार चेसुकोवालो चूद्दामु। चाला सिंपल प्रोसेस मी अंदर की खच्चितंगा नच्चुतुंदी। सो ओकसारी ई विधंगा ई फ्राईनी ट्राई चेसी चूडंडी। ముందుగా గోర్ చిక్కుల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ లోకి తీసుకొని అందులోకి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం salt కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కరెక్ట్ గా 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి। ఈ గోర్ చిక్కుల్ని ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద pan పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ పచ్చసనపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లని అలాగే 2 ఎండుమిర్చిని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి। ఈ తాలింపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోర్ చిక్కుల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఒక 5 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయాలి। 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయల్ని తొక్క తీసి మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి। ఉప్పుని మనం ముందుగా ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం యాడ్ చేసుకొని ఆ తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇంకొక 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుందాము। 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం కొబ్బరి కారం యాడ్ చేస్తున్నాను। ఈ కొబ్బరి కారం ప్లేస్ లో సెనగపప్పు కారమైనా యాడ్ చేసుకోవచ్చు లేదా ఏటువంటి కారం యాడ్ చేసుకోకుండా అయినా కూడా అలాగే తినేసేయొచ్చు। కొబ్బరి కారం యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఫ్రై అనేది మనకు రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఈ ఫ్రైని ట్రై చేసి చూడండి। మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది।